మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు, ఎల్ఆర్ఎస్ విషయంలో మా 10 సంవత్సరాల ప్రభుత్వంలో పేదవాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచన ఆ రోజు ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు కూడా ఒక 25 లక్షల కుటుంబాలకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో మనం ఆ రోజు దాన్ని ఇంప్లిమెంట్ చేయలే. బట్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చింది. ఒక్క ఎల్ఆర్ఎస్ఏ కాదు, మీకు ఫార్మాసిటీ విషయంలో కానీ మెట్రో విషయంలో కానీ చాలా అంటే అలవిగానే హామీలన్నీ ఆ రోజు ఇచ్చింది, మీకు అందరికీ తెలుసు. ఇప్పుడున్నటువంటి మంత్రులు ఎవరైతే బట్టి విక్రమార్క గారు, సీతక్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషనే వేసారు, వీళ్ళు అటు కోర్టులో వేసినటువంటి మీరు ఆగండి, నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్, మేము ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. ఆ వీడియోస్ కూడా మీ లైబ్రరీలో ఉన్నాయి. మా డిమాండ్ అలా మీరు షెడ్యూల్ కూడా డేట్లు ఇచ్చారు, 31 మార్చి వరకు చేస్తామని చెప్పి మీరు వెంటనే ఉపసంహరించుకొని ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటువంటి ధర్నాలు ప్రజల్ని చైతన్యవంతం చేసి మీ మీద ఒత్తిడి తెస్తాం, అవసరం అనుకుంటే లీగల్ గా ఫైట్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీగా రిజిస్ట్రేషన్ వరకు చేసే వరకు వదిలిపెట్టే సమస్యనే లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మీరు ఎలక్షన్ల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు, బట్ ఇది ఏకంగా 25 లక్షల కుటుంబాలకు నష్టం జరిగేటువంటి అవకాశం, వాళ్ళ నడ్డి నిలిచేటువంటి ప్రయత్నం, వారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం మీరు ఏదైతే చేస్తున్నారో వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. తప్పకుండా మరి ప్రభుత్వం పునరాలోచన చేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వెంటనే ఉపసంహరించుకొని పేదవాళ్లకు ఫ్రీగా రిజిస్ట్రేషన్, అది మీ ఎన్నికల కమిట్మెంట్, మీరు చేయవలసిందిగా డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ.